పార్టీలకు రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో 10,000 నిరుపేద కుటుంబాలు అయిన 31వ వార్డులో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలకు నిత్యావసర సరుకులను అందజేయడం జరుగుతుందని శ్రీకాకుళం మాజీ మున్సిపల్ చైర్మన్ వజ్జబాబురావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి విఠల్, వజ్జ భవాని, గాలి కృష్ణారావు, ఎల్ కామేష్ యాదవ్, జి సూర్యనారాయణ, బి నాగరాజు, బమ్మిడి సంతోష్, మన్నాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మా సామాజిక సహకారం, మేము అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. దానికి ప్రజలు కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఏ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం కాదు, సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంది. వాళ్ళు ఎటు చూస్తే మేము ప్రతి వార్డులో కూడా అక్కడ ఉన్న స్లమ్, అక్కడ స్లమ్ ఏరియాను కూడా చూసుకుంటాం. ఆ స్లమ్ ఏరియాను ఒక యూనిట్ గా తీసుకుని ఆ ఏరియాను కూడా ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. అలా సార్, కాశీపురం పురపాలక సంఘంలో సుమారు 42 నుంచి 43 స్లమ్స్ ఉన్నాయి. ఆ స్లమ్స్ లో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడానికి వారందరికి కూడా ఈ ఆహార అందించే కార్యక్రమానికి మా పార్టీ తరఫున మా సామాజిక కార్యకర్తలందరూ కూడా పార్టీ రహితంగా ఈ కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఏది ఏమైనా సరే సుమారుగా 10,000 మందికి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసి వాళ్ళందరికి కూడా ఏంటంటే అనేక రకాలుగా మాస్కులని, ఫినైల్స్ అని, అలాగే శానిటైజర్స్ అని, ఆహార పొట్టాలని, అలాగే ఏంటంటే అనేక రకాలైన కార్యక్రమాలు, ఈ బ్లీచింగ్ అని, ఇవన్నీ కూడా వాళ్ళకి అందించి వాళ్ళందరికి కూడా అందుబాటులో ఉంటాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్య పరిష్కరించడానికి మా పెద్దల సహకారంతో మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం.